అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ పరిపాలక, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ పరిపాలక, విడువని కృపణలో స్థాపించేనే సియోనులో నున్న స్తుతుల సింహాసనమును, విడువని కృపణలో స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. స్తోత్రం. వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు, దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేరా, కృపా సత్యములతో కాపాడుచున్నావు, దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేరా. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. అందరు కూడా తప్పట్లు కొచ్చు. ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి,
ఊహల కందని ఉన్నతమైన నీ ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్యా నీ కన్నా తోడని వారు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్యా నీ కన్నా తోడని వారు లేరు ఈ ధరణిలో. రాజాయి రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ పరిపాలక. మకుటము ధరించిన మహారాజు వైనని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. మకుటము ధరించిన మహారాజు వైనని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షిమై కాక్షతో పాడేదా స్తోత్ర సంగీతమ. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షిమై కాక్షతో పాడేదా స్తోత్ర సంగీతమ. మాట్లాడవా నాతో నీవు మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా నాతో నీవు మాట్లాడవా. చెప్పలు కొడుతూ ఆయన స్వరమును ఆయన వెనపరచడానికి స్థిరమైన మనస్సు కలిగి ప్రభుతో మాట్లాడడానికి ఏకీభవిస్తూ పూర్ణహృదయముతో ఆరాధిద్దాం. మాట్లాడవా నీవు మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా మాట్లాడవా నీవు మాట్లాడవా. ప్రభుని ఆరాధిద్దాం. కల్వరి ఈశ్వరము విని నేను పరవశించుకోవాలి. ఈశ్వరము విని నేను తన్మయము చెందాలి. ఈశ్వరము విని నేను పరవశించుకోవాలి. ఈశ్వరము విని నేను తన్మయము చెందాలి. ఈశ్వరము విని నేను బలమును పొందాలి. యేసయ్యా
నేను స్వస్థుడనయ్యాలి. మాట్లాడవా నాతో, నువ్వు మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా మాట్లాడవా నాతో, నువ్వు మాట్లాడవా. నిన్ను చూడలేని అంధుడనయ్యా, నీ స్వరము వినలేని చెవివాడనయ్యా, నిన్ను చూడలేని అంధుడనయ్యా, నీ స్వరము వినలేని చెవివాడనయ్యా, నా కన్నులు తెరువుమయా, నా చెవిని తాకుమయా, నా కన్నులు తెరువుమయా, నా చెవిని తాకుమయా, యేసయ్యా నా కన్ను తెరువుమయా, నా కన్ను తెరువుమయా. మాట్లాడవా మాట్లాడవా నాతో, నువ్వు మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా మాట్లాడవా నాతో, నువ్వు మాట్లాడవా యేసయ్యా, 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 యేసయ్యా. మాట్లాడవా నాతో, నువ్వు మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా మాట్లాడవా నాతో, నువ్వు మాట్లాడవా 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 నాతో, నువ్వు మాట్లాడవా మహాకాశములు పట్టజాలిన వాడవైన యేసయ్యా, ఈ బంగారు పాదములకు నమస్కారములు. మీకు స్తోత్రాలు రాజా. ప్రభువా, గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మమ్మల్ని కాచి కాపాడి
మీరెక్కలా చాటిన భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్య, ఎండలు ఎంత వేడిమిగా ఉన్నా, ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభువా, అయా మరొకసారి నీతో కలిసి నిన్ను ధ్యానించటానికి, నీ మందిరములో నిన్ను స్తుతించడానికి, నీ మాటలు వినటానికి, మహిమకరమైన ఈ ఆశీర్వాదాన్ని పొందటానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీ స్తోత్రాలు, భద్రపరిచినందుకు నీ స్తోత్రాలు, అయా ఇక్కడికి చేర్చినందుకు నీ స్తోత్రాలు. నాకంటే ముందు బిడ్డలు ఎంతో మంది పాటల ద్వారా నిన్ను స్తుతించారు ప్రభు, ఆరాధించారు నాయన. ఇదిగోనైనా నీకు అందరూ సమానులే కనుక ప్రతి బిడ్డను సమానంగా చూసేవాడవు నీవు స్తోత్ర. నీ దాసుడుగా నేను నిలబడుతున్నాను, ఉట్టి వాడను, మట్టి పాత్రను ప్రభా, అయినా నన్ను నీ సిల్వ చరణ మరుగుపరుచుకుని నాలో నీవుండి నీ బిడ్డతో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును ప్రతి నీ బిడ్డకి దాయిచేయమని నజరైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సౌండ్ ఏం రావట్లా, హల్లెలూయా. చేతులు లేవయ్యా అంటుంది, హల్లెలూయా. ఎత్తలేమయ్యా అంటుంది, హల్లెలూయా. సగం చేతులు అన్నట్టుంది, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం ప్రభు నామంలో. ఈ 2024 నాలుగవ తారీఖున ఈ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ శుభవందనాలు, దైవ ఆశీర్వాదములు. అంత బాగున్నారా? ఎవరు చెప్పట్లేదండి, అర్థమేంటి బాగోలేదనే బాగున్నావనే? బాగానే ఉంటే బాగున్నావని చెప్పేస్తారు, బాగోకపోతే డౌట్ఫుల్గా చెప్తారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బాగున్నారా? మంచిది, చాలా సంతోషం. హల్లెలూయా. సరే, వాక్యాన్ని వినే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. నేను పోయిన శుక్రవారం ఇదే మందిరంలో మనం ప్రార్థనలో ఏకీభవించాం, వాక్యాన్ని విన్నాం. నేను మర్చిపోయానండి ఏం వాక్యం చెప్పాను. మీరు చెప్పబడిన సందేశం ఏంటి? ఏ సందేశాన్ని మనం విన్నాం? మందిరం, మందిరానికి ఉన్న ప్రత్యేకత, మందిరంలో ఉన్న జీవం, మందిరంలో ఉన్న మహిమ, మందిరంలో ఉన్న తేజస్సు, మందిరంలో ఉన్న అవన్నీ గురించి కొన్ని అన్నీ చెప్పలేదు, కానీ సమయాన్ని బట్టి కొన్ని మాటలు మీకు అందించాను. హల్లెలూయా. ఎంతమంది టీవీలో చూస్తున్నారు? ప్రార్థన టీవీలో ఎంతమంది చూస్తున్నారు? చూస్తున్నారా? అసలు చూస్తున్నారా? వస్తుందా? సరే, మీరు ఎంతమంది చూస్తున్నారు ఈ వాక్యాన్ని? ఎంతమంది టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఎంతమంది చూస్తున్నారు? సత్యం గారు ఒకటే చూస్తున్నారంట, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చూడాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనము వినేటప్పుడు చాలా జాగ్రత్తగా, వినయముగా, విధేయతగా, భక్తిగా, శ్రద్ధగా ఉండాలి. ఆ మాటలు వినటానికి మనం ముందు మనలో ఒక సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు, దిద్దుబాటు అంటారు. దిద్దుబాటు అంటే మనల్ని సరి చేసుకోవటం, సిద్ధపాటు అంటే వాక్యము కొరకై ఎదురు చూడటం. వాక్యము కొరకై ఎవరైతే ఎదురు చూస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇప్పుడు అదే పాట పాడాను నేను, మాట్లాడవా నాతో, మాట్లాడవా ఏసయ్యా నాతో, నువ్వు మాట్లాడవా, నేను రాసిన పాటే అది. అయితే దేవునికి అందరూ సమానులేనా? కొందరే సమానుల. అందరినీ ఇష్టపడుతున్నాడా? కొందరినే ఇష్టపడుతున్నారా? అందరి గురించి దేవుని ఆలోచన ఏంటి? మనకి దేవుని గురించి ఆలోచన ఏంటి? ఈ విషయాలు కొన్ని మాటలు తెలుసుకుందాం. ఇక్కడ ఈ యెహోవా రాఫా మినిస్ట్రీస్ ఒక సంస్థకో, ఒక సమాజానికో, ఒక సంఘానికో, ఒక జాతికో, ఒక మతానికో సంబంధించింది మాత్రం కాదు. ప్రజలందరి క్షేమము కొరకై, ప్రజలందరి మేలు కొరకై, ప్రజలందరూ రక్షించబడటము కొరకై ఏర్పరచబడినటువంటి మందిరం ఇది. అందరూ రక్షించబడాలి, అందరూ దేవుని కృపావరాలను పొందాలి, ఏ భేదమును లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే.
జాతి మత కుల భేదములు లేనిదే దేవుని రాజ్యం. హల్లెలూయా. ఆ మాటలు కొన్ని విందాం. అపొస్తల కార్యాలయం నుంచి 11వ అధ్యాయములో నుండి, బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అపొస్తల కార్యములు 11వ అధ్యాయములో నుండి 17వ వచనము నుంచి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించుచున్న మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించిండగా, దేవుడు అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మీరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకు దేవుని జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. హల్లెలూయా. సమాజం అంటే ప్రజలు. సమాజంలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క బిడ్డలే. దేవునికి బిడ్డలు కుల మత భేదాలతో సంబంధం లేనటువంటి, అంటే హెచ్చుతగ్గులు లేని మనస్తత్వము కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, మరి ఎవరు తక్కువ కాదు, అందరూ సమానులే. ఇక్కడ చూడండి ఏమని అంటున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వసించిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరమును సమాన వరమును అనుగ్రహించాడు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదు. వారికి ఎవరికి ఏ వరము ఇస్తే దానిని సఫలము చేస్తారో, దాన్ని బట్టి వాడబడతారో, వారికి సమానమైన రీతిలో దేవుడు వరాలను ఇస్తున్నాడు. అంటే సమానత్వాన్ని కోరాడు. దేవుడు అదే కోరాడు, తండ్రి అదే కోరాడు, పరిశుద్ధాత్ముడు కూడా అదే కోరాడు. అంటే సమానత్వము, ఎత్తు తక్కువ లేదు, ధనిక భేద లేదు, గొప్ప పేద లేదు, అందరూ సమానులే. భేదమేమీ లేదండి. ఉందా చెప్పండి. సమస్త ప్రజలను గురించి పనబడినాడు ఇక్కడ. ఈ యొక్క సమయంలో మరెక్కువగా సైఫాను విషయంలో కలిగిన శ్రమలను బట్టి చెదిరిపోయిన వారందరూ యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింప నేపీకి కృప అంత్యోకు యా ప్రదేశములకు వరకు సంచరించిరి. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే, అన్నీ బాగుంటే మనకంటే గొప్పోళ్ళు లేడు, అన్నీ ఉంటే మన మించినోళ్ళు లేడు, అన్నీ మనకి సమకూర్చి ఉంటే మనకంటే తెలివైనోళ్ళు లేడు అనుకుంటాం. దేవుని కృపావరాలు నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ పిల్లలకు, నీకు, సమాజానికి సమానత్వంగా ఉండాలంటే శ్రమ అయినను సహించాలి, బాధ అయినను ఓర్చుకోవాలి, ఇబ్బంది అయినను భరించాలి, మరి దేనికైనాను భరించాలి. శ్రమలను జయించలేని వాడు, విశ్వాసములో నిలబడని వాడు, దేవుడిచ్చే వరములను సమానత్వంగా పొందలేని వాడు దేవునికి యోగ్యుడు కాడు. అందుకే సమాజం మొత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన దేవుని యొక్క వరములు సమానత్వముగా ఇచ్చాడు. సైఫానుని శోధించారు. మామూలుగా శోధించాల, కొట్టారు కూడా, బాధించారు కూడా, చంపారు కూడా. అయినా ఆయనలో ఉన్నటువంటి నిరీక్షణ పోలా, విశ్వాసం పోలా, నమ్మకం పోలా, భక్తి పోలా, దేవుడిచ్చినటువంటి కృపావరాలను పోగొట్టుకోలా. ఎవరు చివరి వరకు దేనికోసం పోరాడంటే క్రీస్తు కోసం మాత్రమే పోరాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు దేవుడిచ్చిన వరము శాశ్వతముగా స్థిరముగా ఉండాలి అంటే, మనం ఎలా ఉండాలి అంటే, దేవుడిచ్చే కృపావరాలను పొందినప్పుడు మనము సమానత్వము కలిగి ఉండాలి. ఒకరిని ఒకరిగా ఒక రకముగా, మరొకరిని ఒక రకంగా
చూడనే చూడకూడదు, అందరూ సమానులే. హల్లెలూయా. ఏదో పాట ఉంది, ఎవరు రాశారు ఆ పాట? భేదము ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా తైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాత్రులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదము ఏమీ లేదు, పాపము చేసి ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసేవాళ్ళం గొప్పవాళ్ళమే. ప్రార్థన చేసి చేయనోడు పాపిష్టోడు, ప్రార్థన చేసేవాడు పరిశుద్ధుడు, విగ్రహారం చేసేవాడు పాపాత్ముడు అంటే లేదు ఇక్కడ. అందరూ పాపులే, అందరూ పాపంలోనే పుట్టాం, అందరూ పాపంలోనే పెరిగాం, అందరూ ఏమండి పాపిష్టి పనులు చేస్తూనే ఉన్నాం. కనుక ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, దేవుని కృపావరం పొందిన ప్రతి ఒక్కడు సమానుడే. దేవుని యొక్క కృపావరాలను పొందిన ప్రతి ఒక్కడు సమానుడే. సమానత్వాన్ని కోరుతున్నాడు దేవుడు. శిష్యులందరికీ దేవుడు ఒకే వరం ఇచ్చాడా, ఒకేలాగా పంపించాడా, రకరకాలుగా పంపించాడా? చెప్పండి. ఒకే ఆత్మను ఊదాడా, రకరకాలుగా మనిషికి ఒక రకమైన వరం ఇచ్చి పంపించాడా? అందరికీ ఒకే ఆత్మనిచ్చాడు, ఒకే వరాన్ని ఇచ్చాడు, ఒకే శక్తినిచ్చాడు, ఒకే రకంగా పంపించాడు. కనుక అది దేవుడు మనకిచ్చినటువంటి సమానత్వము. అపొస్తల కార్యములు 10వ అధ్యాయమును చూడండి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదవండి. 34. దేవుడు పక్షవాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారందరు వారిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడండి దేవుడు? ఎవరికి పక్షవాతి కాదు, ఎవరికి పక్షపాతి కాదు, ఎవరికి పక్షపాతి కాదు. మాకే సొంత వంటకి ఎవరికి లేదు, మా దేవుడు కాదంటాకి లేదు. దేవుని స్తోత్రం. అందరికీ దేవుడే, అందరికీ దేవుడే, అందరికీ రక్షకుడే, అందరికీ విమోచకుడే, అందరినీ క్షమించేవాడే, అందరిని ఆదరించేవాడే, అందరిని అద్దుకునేవాడే, అందరి క్షమాన్ని కోరేవాడు ఆయన. కనుకనే దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు పక్షపాతి కాదని. పక్షపాతి అంటే ఒకరికి, ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు పక్షపాతి. కానీ ఈయన ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు కాడు. పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీచిగా నడుచుకొని వారందరికీ. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడాలంటండి? భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. ఈ రోజుల్లో భక్తి అయితే ఉంది, భయం లేదు. భయం ఉంటే భక్తి లేదు. మన విశ్వాసం ఒంటి కాళ్ళ మీద నడుస్తుంది, రెండు కాళ్ళ మీద నడుస్తుందా? మన భక్తి స్థిరం లేదు. ఏ టైంలో ఎలా మారుతామో తెలీదు, ఎలా ఉంటామో తెలీదు, ఎలా మాట్లాడతామో తెలీదు, ఎలా జీవిస్తామో తెలీదు, ఎలా ఊహిస్తామో తెలియదు, ఎప్పుడు నవ్వుతామో తెలియదు, ఎప్పుడు ఏడుతామో తెలియదు, ఎప్పుడు బాధపడతామో తెలీదు, ఎప్పుడు బాధ పెడతామో కూడా తెలీదు. దేవి స్తోత్రం. అదేమంటే ఏమంటామంటే, నా జీవితం నా ఇష్టం, నా మనసు నా ఇష్టం, నా ఆలోచన నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నేను నా ఇష్టం. అంతేనా? చెప్పండి. దేవి స్తోత్రం. రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977782.